ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనాలు. తన శరీరమును ద్వేషించుడు వాడెవ్వడునూ లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. దేవుడు తన యొక్క పద్ధతుల్లో, దేవుడు ఒక మనిషికి సహాయం చేయడానికి ఆయన కొన్ని ప్రత్యేకమైన మార్గాలు విధానాలు ఉన్నాయి. వాటి పద్ధతిలోనే ఆయన సహాయం చేస్తాడు తప్ప మనం కోరుకున్న ప్రతి దాంట్లో ఆయన చేయడు. ప్రతి క్రైస్తవుడు కూడా మొట్టమొదట ట్యూన్ అవ్వాల్సింది దేవుని పద్ధతులకు, దేవుని మార్గాలకు ట్యూన్ అవ్వాలి. అందుకని మోషే కూడా ప్రార్థన చేశాడు, ప్రభువా నీ మార్గం నాకు తెలియచేయి అన్నాడు. నువ్వు ఏ విధంగా స్పందిస్తావో, నిన్ను ఎలా కదపగలమో, నీ చేతులు ఎలా కదపగలమో, నీ నుండి సహాయం ఎలా పొందగలమో, నీ మనసుకు ఇష్టమైన పద్ధతి ఏమిటో ఆ విధంగా మేము ప్రార్థన చేయడానికి మమ్మల్ని సిద్ధపరచు అన్నాడు. ఈవెన్ ఒక చిన్నపిల్లోడు తండ్రి నుంచి ఏమైనా పొందాలంటే వాడు డిమాండ్ చేసి ఇవ్వో అని అంటే డాడీ ఇవ్వడు. వాడి అధికారాన్ని చూపిస్తే డాడీ దడవడు, వాడి బలాన్ని చూపిస్తే డాడీ దడవడు. వాడి చిన్నపిల్లోడైతే డాడీని ప్లీజ్ చేయడానికి డాడీ దగ్గర ప్రేమను చూపించి, గారాన్ని చూపించి, డాడీ మనసు ఎలా గెలవాలో గెలిచి, డాడీకి ఇష్టమైంది ఏంటో చేసి డాడీ దగ్గర నుంచి ఆ చాక్లెట్ సంపాదించుకుంటాడు, లేకపోతే ఆ డబ్బులు పాకెట్ మనీ తీసుకుంటాడు. దేవునికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతుల్లోనే దేవుడు సహాయం చేస్తాడు. ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ ఈ యొక్క నాలెడ్జ్, దేవుని మార్గాలను గూర్చినటువంటి జ్ఞానం ఎవరికి ఉంటుందో వాళ్ళు దేవుని చేత సమృద్ధిగా ఆత్మీయంగా భౌతికంగా రెండు రకాలుగా కూడా వాళ్ళు చక్కగా పోషించబడతారు. కాబట్టి దేవుణ్ణి కదల్చగలిగినటువంటి, దేవుని యొక్క పని దేవుడు ద్వారా చేయించగలిగినటువంటి, దేవుని సింహాసనాన్ని ఊపగలిగినటువంటి ప్రార్థన విధానం, ఆ పద్ధతులు మనకు తెలియాలి. సో పోషించినటువంటి దేవుడు అనేటువంటి ఈ సిరీస్లో ఇంకొక స్టెప్ను మనం చూస్తున్నాం, మహిమలో పోషించబడ్డం. మహిమ అనేది దిస్ ఇస్ అల్టిమేట్. క్రైస్తవ సంఘం మూడు స్టెప్స్ గుండా వెళ్ళాలి. నెంబర్ వన్, యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పారు దీన్ని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనను లేక, నెంబర్ వన్ పరిశుద్ధమైన సంఘంగా, రెండు నిర్దోషమైన సంఘంగా, మూడవది మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకుని వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వన్, పరిశుద్ధమైన సంఘం. రెండోది నిర్దోషమైనటువంటి సంఘం. మూడోది మహిమ గల సంఘం. ఒకసారి సంఘస్థుడుగా మారిన తర్వాత, దేవుని బిడ్డగా నువ్వు మారిన తర్వాత మొట్టమొదట నువ్వు ఎవరివి అనంటే పరిశుద్ధమైన సంఘానివి. ప్రభు తన రక్తంతో నిన్ను పవిత్రపరిచాడు, ప్రభు తన రక్తంతో నిన్ను పరిశుద్ధపరిచాడు, తన యొక్క మరణంతో నీ యొక్క మరణాన్ని తీసివేశాడు, పునరుద్ధానంతో తన జీవంతో నింపాడు. నౌ యు ఆర్ హోలీ. నువ్వెవరివి? పరిశుద్ధుడివి. దట్ ఈస్ కాల్డ్ హోలీ చర్చ్, పరిశుద్ధమైన సంఘం. పరిశుద్ధమైన సంఘం నెక్స్ట్ లెవెల్కి ఎదగాలి, నెక్స్ట్ లెవెల్కి పైకి రావాలి. ఏ లెవెల్కి ఎదగాలి అనంటే నిర్దోషమైన సంఘం, అంటే దోషాలు లేకుండా, ఏలెట్టి చూపించుకోవడం లేకుండా, ప్రశ్నించబడే సంఘం కాకుండా, ఏ విధమైనటువంటి కల్మషం సోకకుండా పవిత్రపరచబడిన సంఘం తన పవిత్రతని, నిర్దోషత్వాన్ని మెయింటైన్ చేసుకోగలిగిన సంఘంగా ఉండాలి. పొద్దున్నే వైట్ షర్ట్ వేసుకుని బయటికి వెళ్ళాం, సాయంత్రం వచ్చేసరికి ఏమవుద్ది? మురికి అవుద్దా? అలాగే మనం పవిత్రులుగా మార్చబడ్డాం. మనం లోకంలో నడిచే కొద్దీ ఏమవుతూ ఉంటాం? ఈ అపవిత్రత మన మీద పడుతూ ఉంటుంది,
కాబట్టి మనం ఎప్పటికప్పుడు పవిత్రంగా ఏమవుతూ ఉండాలి, మార్చబడుతూ ఉండాలి, మెయింటైన్ అవుతూ ఉండాలి, కడగబడుతూ ఉండాలి, ప్రభువుతో సహవాసంలో ఉండాలి, క్షమించమంటూ ఉండాలి. ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడు పవిత్రంగా పరిశుద్ధంగా బలంగా నిర్దోషంగా మార్చబడుతూ ఉండాలి. దట్ ఈస్ సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్, ఇంకా భూమి మీద ఉండగానే చర్చ్ విల్ ఎంటర్ ఇన్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమలోకి ఎంటర్ అవ్వాలి. అంటే భౌతికంగా నువ్వు ఆపరేట్ అవ్వడం తగ్గించి ఇక మహిమలో ఆపరేట్ అవ్వాలి. మహిమలో ఉండే దేవుని మనసు ఏమిటో, మహిమలో ఉండే పరలోకం ఏమిటో, మహిమలో ఉండే పరలోక పద్ధతులు ఏమిటో, మహిమలో ఉండేటువంటి పరిశుద్ధాత్మ ఏమిటో, యేసుక్రీస్తు ఏమిటో, దేవుని విధానాలు ఏమిటో, మహిమా సంబంధమైన లోకం యొక్క విధానాల్ని తెలుసుకొని ఆ విధంగా నువ్వు ఆపరేట్ అవుతూ ఉంటావు, ఆ విధంగా నువ్వు పనిచేస్తూ ఉంటావు. అప్పుడు నీ యొక్క శరీర స్థాయి నుంచి మహిమా స్థాయికి నువ్వు వెళ్తావు, శరీర స్థాయి నుంచి మహిమా స్థాయిలోకి వెళ్తావు. నువ్వు ఏమి ఆలోచించినా మహిమ ద్వారానే ఆలోచిస్తావు. ఆ విధానంగానే, ఆ ఉన్నతమైన స్థాయిలోనే, ఆ వాక్యానుసారంగానే, దైవ చిత్తానుసారంగానే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారానే ఆలోచిస్తావు. ఈ మనుషుల్లాగా నువ్వు ఆలోచించవు. ఫర్ ఎగ్జాంపుల్, మోసెస్, వాళ్ళు తిరుగుబాటు చేశారు, మీదికి వచ్చారు, కొట్టడానికి వచ్చారు, బూతులు తిట్టారు, అసహ్యంగా మాట్లాడారు, నిందించారు, దూషించారు. చేసిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళని ఒక్క మాట అన్నాడా? అన్లా. ఏం చేశాడో తెలుసా? వాళ్ళ ముందు సాగిలో పడ్డాడు. మోషేకి అర్థమైంది ఏంటంటే, నేను ఈ పరిచర్యకి ఇష్టపడి రాలేదు, నేను మీకు లీడర్ని అవుదామని నేను అవ్వలేదు. చేసినోడు దేవుడు, కార్యాలు చేయించింది దేవుడు, ఈరోజున మీరు నన్ను ఇట్లా అంటున్నారు, కానీ నన్ను పిలిచిన వాడే ఈ విషయంలో కూడా బాధ్యత వహిస్తాడు. నేను మామూలు మనిషిలాగా మీ మీద ఎదురు తిరిగేవాడిని కాదు, నేను సాగిలో పడుతున్నానని మహిమ లోకం యొక్క పద్ధతి తెలుసు. కాబట్టి మహిమ లోకములో ఉన్న దేవుడు స్పందించాలంటే ఏం చేయాలో ఆ పని చేశాడు. ఆయన సాగిలో పడ్డాడంట. సాగిలో పడంగానే ఎవరు కనిపించారంట? మేఘం వచ్చేసింది, దేవుని సన్నిధి వచ్చేసింది. మోషే, ఎవరెవరు ఎదురు తిరిగారో, నీతో ఉన్న వాళ్ళు నీతో ఉండమని చెప్పు, నీకు వ్యతిరేకంగా దూషించే వాళ్ళు, మాట్లాడేవారు ఎవరిని ఉంటే వీళ్ళని పక్క వెళ్ళమని చెప్పు అని చెప్పాడు. వాళ్ళు పక్కకి వెళ్ళారు. ఏమైంది? మోషేని ఇష్టపడే వాళ్ళు ఒక పక్కకు వచ్చారు, మోషే మీద తిరుగుబడే వాళ్ళు ఇంకొక పక్క వచ్చారు. భూమి నెర్ర విడిచి వాళ్ళు ఏం చేసిందంట? సమాధి ఖర్చులు కూడా లేవు. నువ్వు మహిమలో ఆపరేట్ అవుతున్నప్పుడు భౌతికంగా మనుషులు నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. పౌలు అన్నాడు, ఆయన ఆధిక్యతలు చెప్పాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకటి తక్కువ 40 దెబ్బలు 3 సార్లు తిన్నాను, ఒకసారి బెత్తాలతో కొట్టబడ్డాను, అనారోగ్యాలతో ఉన్నాను, ఆకలి దప్పులతో ఉన్నాను, దిగంబరత్వంతో ఉన్నాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, 3 సార్లు ఓడ పగిలిపోయి సముద్రంలో యాతన పడ్డాను, కపట సహోదరుల చేత మోసపోయాను, ఎంతో వేదన కష్టాలు బాధలు ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాను, ఇవన్నీ నా ఆధిక్యతలు. ఇవి తీసుకొచ్చి లోకస్తుడికి చెప్తే లోకస్తుడు ఏమంటాడు? వీడు దరిద్రుడు అంటాడు. కానీ పౌలు అంటున్నాడు, ఇవన్నీ నా ఆధిక్యతలు. ఎక్కడ? హీఈస్ నాట్ ఆపరేటింగ్ ఇన్ ద వరల్డ్. ఆయన లోకం దృష్టిలో లేడు, లోకం దృష్టిలో పనిచేయట్లేదు. పరలోకం యొక్క దృష్టి ఏంటో, పరలోకం ఏ మనసుతో ఆలోచిస్తుందో, పరలోకం ఏ విధంగా స్పందిస్తుందో, పరలోకపు దృష్టిలో పనిచేస్తున్నాడు. కానీ ఈ భూలోకపు దృష్టిలో కాదు. నువ్వు ఆ లెవెల్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. పేతురు ఒకరోజు వచ్చి అన్నాడు, మేము భూలోకంలో అన్ని వదిలేసాం, నీ కోసం బోట్లు వదిలేసాం, బిజినెస్లు వదిలేసాం, కుటుంబాలు వదిలేసాం, అన్ని వదిలేసాం, మాకు నీ వలన కలిగింది ఏంటి అన్నాడు? ఇహమందు 100 రెట్లు పరలోకంలో నిత్య జీవం నీకు దొరుకుద్ది అన్నాడు. ఈయన పరిచర్య ప్రారంభించిన తర్వాత వాక్యాన్ని బోధించినప్పుడు ప్రజలు ఏం తెచ్చారంట? స్థలాలు అమ్మేసి, ఇళ్ళు అమ్మేసి, ఆస్తులు అమ్మేసినంత విలువ తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టారు. ఎక్కడ? దేవుడికి స్తోత్రం. వచ్చినాయి ఆయనకి? ఒకసారి బిజినెస్కి వెళ్ళి ఎంత తెస్తాడు, ఒకసారి ఒక స్థలం అమ్మితే ఎంత వచ్చింది? పాస్టర్ గారి యాక ఇవన్నీ? మరి ఇవన్నీ ఈయన జేబులు వేసుకున్నాడా? నాయన అనుకున్నాడు. ఏం చేశాడు? ఓ మాట అన్నాడు, దేవుని మహిమలో ఆపరేట్ అయ్యే మనిషి కాబట్టి ఈ డబ్బులతో మాకు సంబంధం లేదు, వీటిని చక్కగా మెయింటైన్ చేయగలిగిన వాడు, చూడగలిగిన వాడు, చక్కగా భోజనాలు పెట్టగలిగిన వాడు ఎవడున్నాడో ఆ వాళ్ళని మేము ఎన్నుకుంటాం, వాళ్ళు దీని సంగతి చూస్తారు. మేమైతే వాక్యము బోధించుట ఎందును, ప్రార్థించుట ఎందును ఎడతెగక ఉంటాం. ఏ డబ్బు రుచి తెలియనోడా అడిగాడుగా, యేసుప్రభుని అడిగాడుగా, ఏమిస్తావు మాకు, అన్ని వదిలేసారు అడిగాడు కదా, అడిగితే వచ్చింది కదా, వచ్చినప్పుడు వేసుకోవాలి కదా. దేవుని మహిమలోకి ఎంటర్ అయినప్పుడు
ఇహ సంబంధమైనవి తుచ్ఛంగా కనబడతాయి. ఒక మహిమలోకి మనిషి ఎంటర్ అయినప్పుడు, మహిమలోకి ఆపరేట్ అవుతున్నప్పుడు, మహిమ ప్రవేశం చేసినప్పుడు, దేవుని మహిమ ఎవరిలో పనిచేస్తుందో వాళ్ళకి ఈ లోకం మీద ఉండదు, లోకం మీద ఉండే వాటి మీద మనస్సు ఉండదు. మొట్టమొదటిది పరిశుద్ధమైందిగా, తర్వాత నిర్దోషమైందిగా, మూడో స్థానం మహిమ గల సంఘంగా మారాలి. ఆ మహిమ గల సంఘంగా మారిన వాళ్ళే రేపు మహిమ లోకంలో, మహిమ రాజ్యంలో, పరలోక రాజ్యంలో మహిమాన్వితులతో, మహిమ కలిగినటువంటి జీవులతో, మహిమ కలిగిన దేవునితో మహిమలో ఉంటారు. మహిమ లోకంలో ఆపరేట్ అవటం అనే చెప్పాను. సో సంఘం అయినటువంటి మనం భూలోకంలో మనం ఉన్నప్పుడు క్రీస్తట మహిమలో మన అవసరాలు తీరుస్తాయి. క్రీస్తు యేసు మహిమ ద్వారా, క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరతని ఎలా తీరుస్తాడంటే, ఆయన మహిమలో, ఆయన లెవెల్లో, ఆయన స్థాయిలో, ఆయన ఐశ్వర్యంలో తీరుస్తాడు. చిల్లర పావల అద్రపై పొందాలని ఉందా, లేకపోతే దేవుడి దగ్గర ఆయన మహిమలో పొందాలనుందా? మహిమలో పొందేవాళ్ళు ఇక్కడ సఫీషియంట్గా పొందుతారు, ఆ మహిమ రాజ్యంలో కూడా సఫీషియంట్గా ఉంటారు. దేవుని పిల్లలు మహిమ వారి ప్రతి అవసరాన్ని ఎలా తీర్చుకుంటారు, సంఘాన్ని తన మహిమలో దేవుడు ఎలా పోషిస్తాడు? ఎఫెసీ పత్రిక చూడండి ఒకసారి, 5:29 తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతి వాడు దానిని పోషించి, మనము క్రీస్తు శరీరమునకు ఏమై ఉన్నాం, అవయవములై ఉన్నాము గనుక, అలాగే క్రీస్తు కూడా సంఘమును ఏం చేస్తున్నాడంట, పోషించి సంరక్షించుచున్నాడు. ఇప్పుడు క్రీస్తు సంఘాన్ని ఏం చేస్తున్నాడు, పోషించి. పోషించడం అంటే ఏంటి, సంరక్షించడం అంటే ఏంటి? పోషించడం అంటే ఫీడ్ చేయటం, సంరక్షించడం అంటే భద్రపరచడం. ఇప్పుడు యేసుక్రీస్తు తన సంఘాన్ని ఏం చేస్తాడంట, నిన్ను నన్ను పోషించటం యేసుక్రీస్తు యొక్క అతి ప్రాముఖ్యమైన బాధ్యత. రెండు, సంరక్షించటం అనేది కూడా ఆయన అతి ప్రాముఖ్యమైన బాధ్యత. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు తన మహిమలో నీ ప్రతి అవసరాలు తీర్చాలి అనంటే ఎవరికి తీరుస్తాడు? ఇక్కడ ఉంది చాలా స్పష్టంగా, సంఘమునకు. ఇప్పుడు మీరందరూ ఏమనుకుంటున్నారంటే, ఎస్ మేము కూడా మహిమలో పోషించబడాలి, మమ్మల్ని కూడా యేసు ప్రభు ఆ విధంగా చూడాలి, మేము కూడా యేసు ప్రభు పోషణలోకి రావాలి. ఎస్ ట్రూ, యేసు ప్రభు తన యొక్క బాధ్యతగా, తన యొక్క కర్తవ్యంగా, తన యొక్క డ్యూటీగా, తాను చేసేటువంటి పనిగా తన సంఘాన్ని చూసుకోవడం, ఆయన భావించి ఆ విధంగా చెయ్యాలి అనంటే ఖచ్చితంగా ఎవరికి చేస్తాడంటే తన సంఘానికే చేస్తాడు. ఈరోజు కూర్చున్న మీరు దేవుని సంఘమేనా? ఈరోజు మీరు అనుకుంటున్నారు, నేను యేసు రక్షించబడి బాప్తిజం పొందానండి, ఐ బిలాంగ్ టు జీసస్, నేను యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని, కాబట్టి నేను సంఘం అయినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి, ఆయన నన్ను పోషించాలి, నన్ను సంరక్షించాలి, దట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ. అవునా? భార్యకి భర్త అన్నం పెట్టలేదు అనుకో ఏం చేస్తుంది, క్రిస్మస్కి పట్టు చీర కొనలేదు అనుకో ఏం చేస్తుంది? ఏం భర్త అండి, కూడు పెట్టడు, కనీసం ఒక బట్ట కొనివ్వలేడు, ఒక చోటకి తీసుకెళ్ళాడు, ఇడు మొగుడేనా అని చెప్పి మాట్లాడతారు. అవునా కాదా? అంటే నేను చేసుకున్నాడు గనక, నిన్ను పోషించాలి అని పోషిస్తానని చెప్పాడు గనక అతను ఫెయిల్ అయితే నువ్వేం చేస్తున్నావు, నెపం వేస్తున్నావు. దట్ ఈస్ ట్రూ. యేసుక్రీస్తు కూడా తాను పెండ్లాడిన, లేకపోతే తాను ఎంగేజ్ చేసుకున్న, తాను ఎవరి కోసం చనిపోయిన ఆ సంఘం విషయంలో ఆమెను సంఘంగా చేసుకోవటం మాత్రమే కాదు, ఆ సంఘాన్ని ఆయన ఏం చేస్తాడంట, 1 పోషిస్తాడు, 2 దాన్ని సంరక్షించే బాధ్యత ఎవరిది, యేసుదే. అయితే ఎవరిని పోషిస్తాడు, ఎవరిని సంరక్షిస్తాడు? నిజంగా ఈ రోజున క్రీస్తు యేసు యొక్క మహిమలో నువ్వు పోషించబడాలంటే 1 ఏమై ఉండాలి, నువ్వు సంఘమై ఉండాలి. సంఘము అని అంటే 1 యేసుక్రీస్తు యొక్క రక్తములో కడుగబడి నీతిమంతురాలుగా తీర్చబడిందే మొట్టమొదట ఆయన సంఘం. యేసుక్రీస్తు నిన్ను తన సంఘంగా, తన మహిమలో నిన్ను పోషించి నిన్ను సంరక్షించాలంటే, నిన్ను తన బాధ్యతగా ఆయన నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే, అంగీకరించాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సంఘం అయి ఉండాలి, ఆయన వధువు అయి ఉండాలి. ఆయన వధువుకున్నటువంటి మొట్టమొదటి క్వాలిటీ
ఎవరు ఆయన వధు అవుతారు? ఎవరు అనంటే నెంబర్ వన్, ఎవరైతే యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి తన యొక్క రక్తంలో కడుగబడి ఎవరైతే రక్షించబడి బాప్తీసం పొందుతారో వారే ఆయన యొక్క సంఘం. ఓకే, ఫస్ట్ క్వాలిటీ. సెకండ్ పాయింట్, నువ్వు నిజంగా దేవుని సంఘం అంటానికి రెండవది ఏమిటంటే నువ్వు ఆయన శరీరానికి ఏమవుతావంట? అవయవానివి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మన అవయవాల గురించి ఒకసారి మాట్లాడండి. మన అవయవం మన శరీరానికి ఏమై ఉంది? జాయిన్ అయి ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ చెయ్యి. చెయ్యి ఈ బాడీకి ఏమై ఉంది? జాయిన్ అయి ఉంది. ఈ శరీరం నుంచి శక్తి పొందుతుంది, ఈ శరీరానికి సహాయం చేస్తుంది. నువ్వు అవయవానివైతే ఒక మాట అడుగుతున్నాను, క్రీస్తుకు నువ్వు జాయిన్ అయ్యావా? జాయిన్ అవ్వటం అంటే, యేసుక్రీస్తుకు జాయిన్ అవ్వటం అంటే సంఘమునకు నువ్వు ఖచ్చితంగా అంటుకట్టబడ్డావా? యేసుక్రీస్తు అవయవాలు ఎవరు అనంటే, ఎవరైతే సంఘానికి అంటుకట్టబడి సంఘమునకులోకి జాయిన్ అయి సంఘమిచ్చే వాక్య శక్తిని పొందుతూ వీళ్ళు ఏం చేస్తారంటే సంఘమునకు సహాయం చేస్తూ ఉంటారు. సంఘం ఎవరు? యేసుక్రీస్తు శిరస్సు. నెక్స్ట్ బాడీ ఎవరు అనంటే మనమే. నువ్వు నిజంగా దేవుని సంఘస్థుడు అయితే నువ్వు రక్షించబడటం మాత్రమే కాదు, నెక్స్ట్ నీ ఇనీషియల్ స్టెప్ ఏమిటంటే యు విల్ బి కనెక్టెడ్ టు ద చర్చ్, యు విల్ బి ఇన్వాల్వింగ్ ఇన్ మినిస్ట్రీ, యు విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ చర్చ్. నువ్వు ఈ సంఘంలో ఏదో ఒక పనిలో నువ్వు ఏమై ఉంటావు? పాలి భాగస్థుడు అయి ఉంటావు. అవయవం అన్న తర్వాత ఈ అవయవం వేరుగా ఉంటే ఇది అవయవం కాదు. ఈ అవయవం ఇది నిజంగా అవయవం, ఇది నా చెయ్యి అంటే ఇది నా బాడీలో ఉంటుంది, నేను ఇచ్చే శక్తిని తీసుకుంటుంది, ఇది ఇది ఏం చేస్తుంది? నా కోసం పనిచేస్తుంది. ఎప్పుడు పనిచేస్తుంది? ఎప్పుడు పనిచేస్తుంది. రాత్రి పనిచేస్తుంది, పగలు పనిచేస్తుంది. నీ అవయవం నీ కోసం రాత్రి పగలు పనిచేస్తుందా లేదా? ఇఫ్ యు ఆర్ ద పార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నువ్వు నిజంగా యేసుక్రీస్తు సంఘం అయినట్లయితే సంఘం విషయంలో, చర్చ్ విషయంలో, రాజ్యం విషయంలో, ఆయన పని విషయంలో నీవు రాత్రి పగలు విచక్షణ లేకుండా నువ్వు ఉంటావు. ఈ బాడీ అంతా కూడా శిరస్సు ఏం చెప్తుందో, హెడ్ ఏం చెప్తుందో దాన్ని ఏం చేస్తుంది? వాళ్ళ తలకాయలు వాళ్ళకి ఏం చెప్తున్నాయో కాదు, యేసు అనే శిరస్సు ఏం చెప్తున్నాడో దాని విషయంలో స్పందించేది చర్చ్. లోకం ఏం చెప్తుందో ఆ విషయంలో స్పందించేది, పక్కింటోళ్ళు ఏం చెప్తారో ఆ విషయంలో స్పందించేది, ఇంకొకళ్ళు ఏం చెప్తారో ఆ విషయంలో స్పందించేది కాదు. యేసుక్రీస్తు బైబిల్ ఏం చెప్తుందో చెప్పినది చెప్పినట్టుగా అనుసరించేదే, అనుసరించే వ్యక్తే, అనుసరించే మనిషే చర్చ్. ఎందుకంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు, మనం ఏమై ఉన్నాం? ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనం బాడీ అయి ఉన్నాం. ఈ చెయ్యి పనిచేయాలంటే ఇది కదలాలంటే ఇక్కడ నుంచి కమాండ్ రావాలి, ఇది కదలాలంటే ఇక్కడ నుంచి కమాండ్ రావాలి, ఇది ఏది బాడీలో ఏది మూవ్ అవ్వాలన్నా ఇక్కడ నుంచి కమాండ్ రావాలి. మన శిరస్సు యేసు, మన అవయవాలు క్రీస్తు యొక్క సంఘం. ఈ రోజున ఒక మాట అడుగుతున్నాను, నువ్వు సంఘానికి నువ్వు ఒక అవయవంగా కట్టబడ్డావా? చర్చికి రావటం బాధ్యత కాదు, నీ ఇంటికి నువ్వు ఎట్లా ఎక్కడ ఉన్నా వెళ్ళిపోతావో నువ్వు దేవుని సన్నిధికి రావడం దానికంటే బాధ్యత. ఈరోజు మా కూలి మానేస్తాం, చర్చిలో పని ఉంది, దేవుని ఇంట్లో పని ఉంది, నా శరీరంలో పని ఉంది, నాకు అవసరం ఉంది, ఆకలేస్తుంది, నేను ఎట్లా అన్నం తింటానో, నీ చర్చిలో ఆకలేస్తుంది లేక నీ పని ఉంది, నీ అవసరం ఉంది, దానికి ఏదో చేయాలి. ఖచ్చితంగా నీ శరీరం కోసం నువ్వు ఎలా దాన్ని సంరక్షించుకుంటావు? ఇది నీ శరీరం, నువ్వు దీన్ని సంరక్షించాలి. సంరక్షించినోడే చర్చ్, దానికి ఇన్విటేషన్లు అవసరం లేదు. నీ చేయిని ఎన్నిసార్లు అప్రిషియేట్ చేశావు నువ్వు? బాబ్బా అబ్బా, ఏమి రాస్తావమ్మా నువ్వు, అబ్బాబ్బా ఏమి రైటింగ్ అమ్మా నీది, అసలు ఎగ్జామ్ 3 గంటలైతే 2 గంటలు రాసేవతలు పడేసావు కదమ్మా, నేను ఎప్పుడు పోల్దండి వేసావు దీనికి, అవ ఏం మాట్లాడతావమ్మా నాలిక అని దాన్ని ఎప్పుడన్నా అడిగిందా లేదా? నేను పోల్దండా? అడగదు. నువ్వు పొగిడినా పొగడకపోయినా, గుర్తించినా గుర్తించకపోయినా, గౌరవించినా గౌరవించకపోయినా, అది ఎప్పుడు నీకోసం ఏం చేస్తుంది? అది సంఘం. నేనేనా, ఇక ఆ లేడా అనుకోదు, ఇది ఆ చెయ్యి ఏం చేస్తుంది, దాని పనికి పట్టలేదు దానికి అని ఎప్పుడన్నా అందా? అందో. అది చెయ్యలేక ఇక బలహీనమైపోయేంత వరకు అది ఏం చేస్తుంది? ఈ చెయ్యి బలహీనమైపోతే అప్పుడు ఈ చెయ్యి వస్తుంది, ఆ ఉన్నానులే అని. దట్ ఈస్ చర్చ్. నిజంగా నువ్వు దేవునికి ఒక అవయవానివి. సరే,
ఇప్పుడు పని గురించి చెప్పాను. నువ్వు ఏ విధమైన అవయవానివి? కొన్ని అవయవాలు కనిపించే అవయవాలు, కొన్ని కనిపించని అవయవాలు. కొన్ని ఎదురుగా నిలబడ్డావు, ఫస్ట్ చూసేది ఎక్కడ? ఫేస్. కనిపించేవి ఎదురుగా బయట కనిపించేవి కొన్ని, కనిపించనివి కొన్ని. నీ హార్ట్ కనబడుతుందా? పనిచేస్తున్నట్టు నీకు కనబడుతుందా? పనిచేస్తున్న నన్ను గుర్తించావో అని అంటుందా? నీ లంగ్స్ కనబడుతున్నాయా? నీ కిడ్నీస్ కనబడుతున్నాయా? నీ ఇంటెస్టైన్స్ కనబడుతున్నాయా? నీ నర్వస్ సిస్టమ్ కనబడుతుందా? కమాండ్ చేసే బ్రెయిన్ కనబడుతుందా? కనిపించేవి కొన్ని, కనిపించనివి కొన్ని. కొంతమంది కనిపించే పని చేస్తారు. దేవుడు నిన్ను ఒక కనిపించే అవయవంగా, కొన్నిసార్లు కనిపించే వ్యక్తివిగా నువ్వు ఉంటావు. కనబడకుండా వెనక పనిచేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కనబడరు. అందమైన బట్టలు వాళ్ళకు ఉండవు, వాళ్ళు వెనక ఉండి కష్టపడతూ ఉంటారు, కష్టపడతూ ఉంటారు, కష్టపడతూ ఉంటారు, కష్టపడతూ ఉంటారు. వాళ్ళే నిజమైన పనివాళ్ళు. ఒకవేళ నువ్వు ఇన్నర్ ఆర్గనమేమో, నువ్వు గుండివి, ప్రధానమైన వాడివి, నువ్వు ఖచ్చితంగా చర్చిలో ఉండాలి, ఖచ్చితంగా నువ్వు అవసరం, ఖచ్చితంగా నీ పని అవసరం. ఎస్, నువ్వు కనబడవు. ఎప్పుడు కనబడాలని ఆశపడదు గుండె. దేవుని మహిమని నువ్వు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా క్రీస్తు శరీరంలో నువ్వేమై ఉండాలి? అవయవాన్ని అయి ఉండాలి. ఏ అవయవం కూడా సమయాన్ని చూసుకోదు, గొప్పతనాన్ని చూసుకోదు, ఘనతను చూసుకోదు, గౌరవాన్ని చూసుకోదు, ఎప్రిషియేషన్ చూసుకోదు. తాను చెయ్యగలిగినంత వరకు ఆ శరీరం కోసం అవయవం ఏం చేస్తూ ఉంటుంది? కష్టపడుతూనే ఉంటుంది. నువ్వు నిజంగా దేవుని బిడ్డవి, నేను నిజంగా దేవుని బిడ్డనైతే మనకి టైం లేదు, మనకు రోజులు లేవు, మనకి ఇన్విటేషన్లు లేవు, మనకు గౌరవాలు లేవు, మనకు ఘనతలు లేవు. వై విల్ వర్క్ ఫర్ హిస్ చర్చ్. ఆయన సంఘం కోసం మనం పనిచేస్తాం. ఆయన సంఘంలో పనిచేసేదే ఆయన అవయవం. ఏ ఎవరు ఆ విధంగా చేస్తున్నారో, రిమెంబర్, నిన్ను దేవుడు తన మహిమలో ప్రతి అవసరాన్ని తీర్చటం ఆయన వంతవుతుంది, ఆయన బాధ్యత అవుతుంది. నువ్వు బెంగళూరులో ఉండు, ఢిల్లీలో ఉండు, బాంబేలో ఉండు, అమెరికాలో ఉండు, ఎడారిలో ఉండు, లేకపోతే కష్టంలో ఉండు, సమస్యలో ఉండు, ఎక్కడన్నా ఉండు, నువ్వు ఇలా చేసిన వ్యక్తివైతే నిరభ్యంతరంగా చెప్తావు, ఎస్ తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో. నో అదర్ గో ఫర్ జీసస్ టు రిమెంబర్ యూ. మీరు క్రీస్తు అవయవాలేనా? అవయవాలవే కానీ అని చెయ్యంత కాలంత కాదు సార్. ఏదో నెయిల్ లేగా, ఏదో హెయిర్ లేగా, డెకరేషన్ చెవులేగా, కను రెప్పల్లాగా. ఓకే, ఈరోజు మీరు ఇయర్ కావచ్చు, కానీ రేపు మీరు హ్యాండ్గా మారగలరు. మీరు ఈ రోజున ఒక హ్యాండ్ కావచ్చు, రేపు మీరు లెగ్గా మారగలరు. మీరు లెగ్గే కాదు, యూ కెన్ బికమ్ ఏ హార్ట్. దేవుడు నీకు అవకాశం ఇచ్చిన కొద్దీ క్రీస్తు సంఘములో ప్రధానమైన అవయవంగా నువ్వు మారగలవు. ఈ శరీరంలో ఈ హార్ట్ చెయ్యి కాలేదు, చెయ్యి హార్ట్ కాలేదు, కానీ క్రీస్తు శరీరంలో నువ్వు ఎట్లయినా మారగలవు. దేవుడికి స్తోత్రం. ఈ చేతులతో ఎంత కష్టపడ్డాడనండి, ఎంత కష్టపడి కష్టం చేసి సంపాదించానండి, నా బిడ్డలను పోషించానండి అని చెప్పుకుంటాం. అవును, ఎవరు ఆ విధంగా చేస్తారో రేపొద్దున వాళ్ళ ఖచ్చితంగా పరలోకంలో ఆయన శరీరంలో ఘనత ఉంటుంది. అంతేకాదు, చివరికి ఏమవుతాం తెలుసా? యేసుక్రీస్తును చూస్తే నువ్వు నేను ఆయనలో కనబడతాం. ఆయన ఇలా నిలబడి ఉంటే ఆయనలో మనం ఏమై ఉంటామంట? విల్ బి ప్లేస్డ్ సమ్వేర్. ఆయనలో నిన్ను చూడొచ్చు. మీరు మహిమలో మీ అవసరాలు తీర్చబడాలంటే క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఏ సంఘాన్ని? ఆయనకు అవయవాలైనటువంటి సంఘాన్ని. కాబట్టి ఈ రోజున నువ్వెవరివి అనేది మర్చిపోయి దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఈరోజు ఒక అవయవంగా మారి, నీకు టైము దాంతో సంబంధం లేకుండా ఈరోజు నీ మనసును ఒక్కసారి డెడికేట్ చేసుకుని, లార్డ్ ఐ కనెక్ట్ యూ, నీతో కనెక్ట్ అవుతున్నాను నేను, ఇక నేను కాను, లోకస్తుని కాను, నీ శరీరంలో వ్యక్తిని, చర్చే నాది, నేనే చర్చి అని ప్రభువుకి కనెక్ట్ అయిపో. ఈ రోజు నుంచి ఆయన మహిమలో ప్రతి అవసరం తీర్చబడడం నువ్వు చూస్తావు. పరిశుద్ధమైన తండ్రి, ఎవరు ఈ రోజున మేము క్రీస్తుకు వెలుపలి వాళ్ళం కాదు, మేము క్రీస్తులోన ఉన్నవాళ్ళం. క్రీస్తు శరీరానివి, క్రీస్తు శరీరం అంటే సంఘం,
ఆ సంఘమునకు అంటు కట్టబడిన మేము ఈ రోజున మా పనిని మేము చేస్తాం. యేసు ప్రభు ఏ కమాండ్ మాకు ఇస్తాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు ఏ మాట మాతో మాట్లాడతాడు, వి విల్ డూ దాట్. మా సమయం, మా ఉద్యోగం, మా వ్యాపారం, మా పనులు ప్రాముఖ్యం కాదు, అవసరం మాకవి, అయితే నీకంటే ప్రాధాన్యం కాదు. వి కనెక్ట్ చర్చ్. గొప్పతనాలు గౌరవాలు మాకు అవసరం లేదు. మా శరీరం, మా అవయవాలు మా కోసం ఎలా పనిచేస్తున్నాయో మేము కూడా అలాగే పనిచేస్తాం అని బిడ్డలు ఎవరైతే నిర్ణయం తీసుకొని వారు మీ చేత పోషించబడాలని, మీ మహిమ లోకంలోకి ట్రాన్స్ఫర్ కావాలని ఆశపడుతూ ఉన్నారు, ఎస్, ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్, నిశ్చయముగా అట్టి కృపలోని బిడ్డలు ప్రవేశించుదురుగాక, అట్టి ఆధిక్యతలోనికి ఇప్పుడే ప్రవేశించుదురుగాక. మీ మహిమలో వారి ప్రతి అవసరమును ఇహమందు పరమందును ఆత్మ సంబంధంగాను భౌతికంగాను తీర్చి వారిని మహిమాన్వితమైనటువంటి వ్యక్తులుగా, మనుషులకు అతీతమైనటువంటి వ్యక్తులుగా నువ్వు నిర్ధారించున్నట్లు, నిర్ణయించున్నట్లు ఈ కార్యం సరించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు ఒక ప్రత్యేకమైన వార్తను మీకు తెలియచేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. బెంగళూరు మహానగరంలో ఎవరైతే తెలుగు వాళ్ళు నివాసం ఉంటున్నారో, మీ అందరి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన తెలుగు సంఘం న్యూ జెరూసలేం చర్చ్ కొరమావు అగరాలో దేవుడు తన యొక్క మాట చేత, దేవుడు చేసినటువంటి ప్రణాళిక చేత చాలా షార్ట్ టైంలో పెద్ద చర్చిని కేవలం తెలుగు వారి కోసం ఆయన అనుగ్రహించారు. కాబట్టి మీ కొరకు నిర్ణయించబడి మిమ్మల్ని ఆత్మ సంబంధంగా అభివృద్ధి చేయడానికి, లోక పాపము నుంచి దూరం చేయడానికి, పరలోకానికి మిమ్మల్ని దగ్గర చేయడానికి, ప్రభువుతో మిమ్మల్ని ఆనందించేవారుగా చేయడానికి ఈ భూ సంబంధమైన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు కలిగి ఉండేవారుగా మిమ్మల్ని ప్రోత్సహించటానికి, సిద్ధపరచటానికి మీకు సహకరించేటువంటి చర్చ్ న్యూ జెరూసలేం చర్చ్. అందులో దేవుని ప్రత్యక్షతతో కూడిన దివ్యమైన వాక్యాన్ని, ప్యూర్ దేవుని వాక్యాన్ని, వాక్యం చేత అద్భుతాలను చూడగలిగేటువంటి వాక్యాన్ని మీరు చక్కగా మీరు వినబోతూ ఉన్నారు. కాబట్టి మీరు బెంగళూరులో ఉన్నవారైతే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. స్క్రీన్ మీద తెలియచేయబడుతున్నటువంటి ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ చేసైనా ఈ అడ్రస్ను చూసి హొరమావు అగరాలో ఉన్నటువంటి న్యూ జెరూసలేం చర్చ్కి మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి 8:30 వరకు, రెండవ ఆరాధన సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు ఖచ్చితంగా వచ్చి మీ ఆత్మ సంబంధమైన మేలు పొందండి. మీ కొరకు చూస్తున్నాడు దేవుని సేవకుడు రంగరాజు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.